Visakha జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను బలి తీసుకుంది నైట్ డ్యూటీ ముగించుకున్న విశాఖ 3 టౌన్ సిఐ కానిస్టేబుల్ తో కలిసి వెళ్తుండగా ఎండాడ సమీపంలో పోలీస్ వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో సిఐ ఈశ్వరరావు అక్కడికక్కడే చనిపోగా కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు Visakha జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను బలి తీసుకుంది నైట్ డ్యూటీ ముగించుకున్న విశాఖ 3 టౌన్ సిఐ కానిస్టేబుల్ తో కలిసి వెళ్తుండగా ఎండాడ సమీపంలో పోలీస్ వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో సిఐ ఈశ్వరరావు అక్కడికక్కడ చనిపోగా కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు చిరంజీవి చెప్పండి ప్రమాదం ఎలా జరిగింది డీటెయిల్స్ ఏంటి విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను బలి తీసుకుంది నైట్ డ్యూటీ ముగించుకున్న విశాఖ 3 టౌన్ సిఐ కానిస్టేబుల్ తో సహా వెళ్తుండగా ఎండాడ సమీపంలో పోలీస్ వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో సిఐ ఈశ్వరరావు అక్కడికక్కడే చనిపోగా కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు